వదినా, ఈ నెక్లెస్ అయినా చూడు. ఇది కదమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటలా వెతుకుతున్నా? ఏదైనా కనిపించడం లేదేమిటి? ఏం లేదత్తయ్య, నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, కనిపించడం లేదు. అమ్మో అమ్మో, అంత ఖరీదైన నెక్లెసే, ఇంకా ఏం లేదంటావేమిటమ్మా? వదినా, నీకది చిన్న వస్తువు ఏవో గానీ దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా. చచ్చా, మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా? అలా అనకమ్మా, పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధుల్లోనూ వాళ్ళు ఉంటారు. పోయింది చిన్నది చితకది కాదాయి, అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడం మంచిది. చూడమ్మా, నా పెట్టి కూడా తీసుకొస్తాను, నువ్వే స్వయంగా చూసుకో తల్లి. అదేమిటత్తయ్య, మీ మీద నాకు అనుమానం? అది కాదమ్మా, ఉండు. అమ్మ చెప్పింది నిజమే వదిన, కళ్ళ ముందు అంత పెద్ద నగ్గు అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది. అంటే ఆ పని నేర్చేసేనేనా మీ ఉద్దేశం? బాగుంది వరుస, నువ్వెందుకు బుధాలు తడుగుంటావు? వేలెత్తి నేను చూపించానా, నోరెత్తి నీ పేరన్నాను? మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను. చూడమ్మా, బాగా చూడు. అయినా నాకెందుకమ్మా నాగా నట్రాను, కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు. నా పెట్టి కూడా చూడదునా, నీ మనసులో లేకపోయినా ఎగదూసే వాళ్ళు ఉంటారు. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గది లేదు. చూడు, బాగా చూడు. చేసిందంతా చేసి ఎంత నంగనాచి కబుర్లు చెప్తున్నావమ్మా. సూర్యమ్మగారు, జ్యోతి, మా అమ్మ మీరు ఎందుకు అలా కళ్ళరి చేస్తావు? నువ్వే తీయపోతే నీ పెట్లోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య, ఏమిటా మాటలు? జ్యోతి ఎవరు అనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడబడుతుంది, చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కళ్ళారా అనిపించిందల్లా నిజమైన నమ్మకం లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద. జ్యోతి, ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను? చచ్చా, ఎంత పని చేశావు? అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్టలోకెలా వచ్చింది? పెట్టలోకే కాదురా, కొప్పిళ్లలో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదినా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నా. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు, కానీ వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం పద. తిరగడైపోయింది అబ్బా, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు, నెక్లెస్ తీసి దాన్ని పెట్టి వేశావు, దొంగతనం అంతగట్టేశావు, వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేమిటి తాతయ్య, మాటైనా చెప్పుకుంటూ వచ్చేశారు? అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లు అంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా, నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. తాతయ్య, ఏమ్మా, అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదన్నయ్య, తాతయ్య వెళదామన్నారు, బయలుదేరి వచ్చేసాం. ఓ ఇంతేనా? మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందో నేను భయపడిపోయానా? సరే, ఫోన్ చేద్దాం రా అన్నయ్య. అరే, నా చెల్లెలికి దొంగతనం వంట పెట్టారా? అవును బాబు, ఆ రాకాశి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పళ్ళెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్యా, నువ్వు మనిషివే పశువే, నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తి పడే దౌర్భాగ్యం స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు? ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెకి లేదు, నువ్వు చేసిన వేదరూపణ అవతారం చెప్పాయి. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టుకు ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టని వాళ్ళు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పనిని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు.
ఆమెను దొంగలు చేయటం వల్ల ఇక్కడ ఎవరికి ఉడికేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి కట్టేశావు. నేనే అవమానించలేదు, మర్యాదగా పక్కకు పిలిచి అడిగాను. ఇంక చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇది పిచ్చి పని చేశావన్నాను. కానీ మోహన్ చెల్లక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసి దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయావు. ఏం అర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కనిపిస్తున్నా నీ చెల్లె నీతి పడాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసి బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు అనడానికి. ఆవిడకి ఎన్ని గుండెలు అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిని క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తా. ఏమైంది సత్య? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. వస్తానండి. థ్యాంక్ యూ. బాబు ఇక నేను పరిగెత్తలేనురా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రం చేశాడు. ఆ మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు మరి. అనుకాలతో నడవలసిందే. బాబుదంటే అచ్చు నా వదిలి చిరికే. చురుకుదనం వాళ్ళ అమ్మదొచ్చిన స్వభావం మాత్రం వాళ్ళ నాన్నదొస్తే మాకు క్షేమం. అంటే నా స్వభావం వల్ల మీరంతా బాధపడిపోతున్నారా డాడీ? అబ్బే నాకెందుకమ్మా బాధ? ఏమ్మా నీకన్నా బాధగా ఉందా? అబ్బే నాకేం బాధ లేదు. ఏం బాబు నీకు? నాకేం లేదండి. ఏం మామయ్య గారు మీకు? పసిబిడ్డ గుండెల మీద తల్లితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు? చూసావమ్మా, బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచివాళ్ళ మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటాదమ్మా. ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకోకు. ఆ చూడమ్మా జ్యోతి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కని మా వాడికి కానుక ఇవ్వాలి. ఎవరి శేఖర్? అదే నాకేం అభ్యంతరలేదండి, కట్నం కూడా అడగం. పోనీ అబ్బాయికి అమ్మాయి నచ్చింది, నాకు మీరు నచ్చారు. మీలాంటి కోటీశ్వర్లు అల్లుడితో విజయం అందడం రిజర్వ్ బ్యాంకుని పెరట్లో పెట్టుకున్నట్టే. చాలా సంతోషం. పోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే. తమరు ఎలాగంటే అలాగే బాబు. ఏమయ్య శేఖర్? నా చెల్లె ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రాకుండా అన్ని సవ్యంగా. ఇంకేం రమణయ్య గారు, మీకు ఏం కావాలో ధైర్యం అడిగేయండి. చెప్తాం మార్కండేయుడికి పరమేశ్వరుడు వరాలన్నా వినిపిస్తుంది తమ మాట, కనిపిస్తుంది తమ అమాయస్తం. ఓ అర్థం వేసుకుంటారు అనగా 50,000 బాబు. మా తాహతికని ఊహించనైనా ఊహించని విషయం. తమరేదో పరిహాసానికి అంటున్నారు కానీ వారి లాంటి వారు తమ పక్కనుండగా